ఏకంలో 28 లక్షల ఇళ్ళు నిర్మిస్తామని ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ క్షేత్రస్థాయిలో పేదలకు ఇళ్ళు దక్కని పరిస్థితి నెలకొందని జనసేన ఆరోపిస్తోంది. జగనన్న కాలనీలు పేరిట జరిగిన అక్రమాలు పేద లబ్ధిదారులను వంచించిన తీరును ప్రజలందరికీ తెలియజెప్పేలా జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు పేరుతో జనసేన కార్యక్రమం చేపట్టింది. ఈ మేరకు జగనన్న ఇళ్లను సందర్శించి జగనన్న మోసం హ్యాష్ ట్యాగ్ ద్వారా కాలనీలు గృహ నిర్మాణ స్థితిగతులను సామాజిక మాధ్యమాల్లో చూపిస్తోంది. జగనన్న కాలనీ ఎంత అందంగా ఉందో. జగనన్న కాలనీ సత్తమ్మ శెట్టిది ముమ్మడివారం నియోజకవర్గం కాట్రేనుకొన మండలంలో సత్తమ్మ శెట్టు రేవువారిపేట ఏరియాలో ఉన్నాం మనం. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి ఒక్కసారి గమనిస్తే ఇక్కడ నా పరిస్థితి ఏంటంటే నాకే తోడలేదు. ఒక్కసారి ఇక్కడ ఏంటో నా పరిస్థితి ఏంటో నాకే తోడలేదు. ఒక్కసారి చూడాలి ఇదంతా. ఒక్కసారి చూడు సతీశాలు చూపించమ్మా. ఇదంతా కూడా జగనన్న కాలనీ అంట. పట్టాలు ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు కానీ దీని పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ఒకసారి చూడాలి. ఇప్పుడు జగనన్న కాలనీ అంటే ఇంత అందంగా ఉందన్నమాట. దీనికి మరి ఇక్కడ కనీసం ఇక్కడ ఇక్కడ ఎకరం వచ్చి 15 లక్షల కన్నా ఎక్కువ ఉండదు. దీని కూడా 40 లక్షల రూపాయల రేటుకి కళ్ళు తెరుచుకొని ఈ పేద ప్రజలకి ఇలాంటి ఇళ్ల స్థలాలు ఇచ్చి నువ్వు ఎంతమందిని మోసం చేస్తావు అర్థం చేసుకుని ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఈ సంవత్సరమైన ప్రజల మనలో పొందడానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తాను. ఒక్కసారి చూడండి జగనన్న కాల్ అది తక్కువ ధరకు కొని ఎక్కువ డబ్బులు ప్రజల సొమ్ముని దోసుకుంటే విధానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రజలందరికీ కళ్ళకి కట్టినట్టుగా చూపించాలనే విధానంతోనే ఈ స్థలం తోట ఇచ్చారు. దీనికి మళ్ళీ పిల్లింగ్ వరకు కూడా డబ్బులు ఎకరానికి వచ్చి 20 లక్షల రూపాయలు చెప్పి తీసుకున్నారు. ఇదంతా 3 ఎకరాల తోట ఇది. గతం నుంచి కూడా ఇది ఏ రకంగా కూడా ఇంతవరకు స్థలాలు విడదీసివ్వలేదు. ఖచ్చితంగా జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక పేద ప్రజలకి జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. దళితులకి ఏదో చేస్తున్నాడు ముఖ్యమంత్రి. ఇంతవరకు దళితులకి ఏ రకంగా కూడా లేవు. ఇవాళ దళితుల యొక్క సప్లాన్ నిధులు కూడా వాడేశారు, పంచాయతీలకు వచ్చిన నిధులు కూడా వాడేస్తారు. ఇలాంటి అభివృద్ధి లేదు. రేపు జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏదైతే ఇప్పుడు ఇలాగ పడి ఉన్నాయో ఇవన్నీ నిర్మాణం చేయడమే కాకుండా మీకు మిగిలిన వారికి మీ ఎవరికైతే మీకు అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ కూడా మళ్ళీ మీకు పట్టాలు ఇచ్చి మరి జనసేన పార్టీ రేపు అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిన తర్వాత మీ అందరికీ కూడా మళ్ళీ మీకు గృహాలు నిర్మాణం చేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుందని చెప్పేసి జనసేన పార్టీ తరఫున మీకు హామీ ఇస్తామన్నా. మరి జై జనసేన, జై జనసేన.